పీఆర్సి సాధన సమితి దానిలో ఉన్నటువంటిది ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక స్టీరింగ్ కమిటీగా ఏర్పడి అన్ని సంఘాలు కలిసి చేసినాయి ఇరవై మందిని చర్చలకు పిలిచారు ఆ చర్చల తర్వాత మొదట్లో ఉద్యమం ఆ ఉద్యమం ఉద్ధృతం కావటం ఆ తర్వాతన ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి కమిటీతో చర్చల తర్వాతన ఇటు ఉద్యోగులు కొంత వెనక్కి తగ్గారు అటు ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా రాజకీయ టచ్ లేనటువంటి దాంట్లోకి రాజకీయం ప్రారంభమైంది కమ్యూనిస్టులు దాన్ని లీడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కమ్యూనిస్టుల నేతృత్వంలో ఉన్నటువంటి ఉద్యో ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు ఆందోళనలు ఉధృతం చేసే చర్యల్లో భాగంగా తొలి అడుగు ఏంటి అంటే ఈ సాధన సమితి ఏదైతే పిఆర్సి సాధన సమితి ఉందో దాని నుండి రాజీనామాలు చేయటం అంటే దాంట్లో ఇకపైన మేము ఉండము అని తేల్చి చెప్పడం రెండోది తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఐదు రోజుల పాటు నిరసనలు ఆ పైన నెక్స్ట్ ఏం చేస్తామన్నటువంటిది తేలుస్తామని చెప్తున్నారు ఇక్కడే అసలు సమస్య ఇప్పుడు ఇది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతాయి ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం వలన సఫర్ అయ్యే విద్యార్థులకి బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరు అసలే ప్రభుత్వ పాఠశాలలలో అంతంత మాత్రంగా ఉండే చదువులు మిగతా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకైతే అదృష్టం ఉంది వాళ్ళకి సెల్ ఫోన్లలో క్లాసులు ఆన్లైన్ క్లాసులు లేకపోతే కనుక ఇంట్లో ఇంట్లోనే ఇంటర్నెట్ పెట్టినో నేర్పారు వీళ్ళకి వచ్చేటప్పటికి అలాంటి స్థాయి కాదు దాంతో నష్టపోయారు ఇప్పుడు ఇప్పుడే పాఠాలని అది గవర్నమెంట్ మొండిగా మిగతా వాళ్ళు ఎన్ని అబ్జెక్షన్స్ రైస్ చేసినా క్లాసులు నడపమని చెప్పింది నడుపుతున్నటువంటి సందర్భంలో ఎగ్జామ్స్కి చేరువవుతున్నటువంటి సందర్భంలో ఉద్యమములు ఇవన్నీ చేయొచ్చు నిరసనలు చేయొచ్చు ఊరేగింపులు చేయొచ్చు ధర్నాలు చేయచ్చు రాస్తారు ఒకరు చేయచ్చు బట్ పాఠశాలల్లో పిల్లలకి ఇబ్బంది రాకుండా వాళ్ళకి పాఠాలు చదివిస్తూ వాళ్ళని కంట్రోల్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ చేస్తారా లేకపోతే నేరుగా అది కూడా స్తంభింపజేస్తారనేది ఇక తేలాల్సిన అంశం